ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతిదినం ఈ కార్యక్రమం వీక్షిస్తూ మీరందరూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని నమ్ముతూ ఉన్నాం. మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. ధైర్యంగా ఉండండి, సంతోషంతో ఉండండి. మీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. మంచిది ప్రియులారా, ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి 119వ కీర్తనలో 137వ వచనం నుండి 144వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం. ఈ వాక్య భాగమునకు ఇవ్వబడిన హీబ్రూ అక్షరమాల పదం ఏంటి అంటే సాదే. అంటే ఈ వాక్య భాగంలో 137వ వచనం నుండి 144వ వచనం వరకు ప్రతి లైను సాదే అనే అక్షరముతో ప్రారంభించబడుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ వాక్య భాగానికి ఆ పదం వ్రాయబడింది. చదువుకుందాం, 137వ వచనం చదువుకుందాం. యెహోవా, నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. ప్రియులారా, మన దేవుడు ఎవరు అంటే నీతిమంతుడు. ఆయన ఎప్పుడూ నీతిమంతుడే. నిన్న, నేడు, రేపు మారని దేవుడు. ఆయన క్యారెక్టర్ ఎప్పటికీ మారదు. ఆయన ఎంతో ప్రేమించే దేవుడు. ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రియులారా, మన దేవుడు ఎంతో మంచి దేవుడు. ప్రియులారా, ఆయన నీతిమంతుడు, నీతిగల న్యాయాధిపతి. నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధుడు. ఇంకా ఆయనలో ఏ పాపం లేదు. ఎవ్వరూ ఆయనలో ఇదిగో నీలో ఈ లోపం ఉంది అని చెప్పలేరు. అంత పరిశుద్ధుడు. యెహోవా, నీవు నీతిమంతుడు, నీ న్యాయ విధులు యథార్థములు అని చెప్తున్నాడు. ప్రభువా, నీ న్యాయ విధులు యథార్థంగా ఉన్నాయి. ప్రభువా, దేవుని న్యాయ విధులు, దేవుని వాక్యం యథార్థమైంది. దేవుని వాక్యం పరిశుద్ధమైంది. బైబిల్ గ్రంథానికి ఇవ్వబడిన పేరేంటంటే పరిశుద్ధ గ్రంథము అని. అంటే దేవుని వాక్యం ఎప్పుడూ కూడా అవును అంటే అవును అన్నట్టు, కాదు అంటే కాదు అన్నట్టు ఉంటుంది. అంతేగాని ఒకటి చెప్పి ఇంకోటి చేయటం ఎక్కడ దేవుని యొక్క వాక్యంలో లేదు ప్రియులారా. అందుకనే ఇక్కడ వ్రాయబడుతున్న మాట, నీ న్యాయ విధులు యథార్థములు అని భక్తుడు చెప్తా ఉన్నాడు. 138 వచనం, నీతిని బట్టి పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనములను నీవు నియమించితివి. ప్రియులారా, దేవుడు ఈ ఆజ్ఞలు, శాసనములు, దేవుని యొక్క వాక్యం ఎలా వ్రాసాడంటే నీతిని బట్టి వ్రాసాడట. రెండవది పూర్ణ విశ్వాస్యతను బట్టి వ్రాసాడు. ఈ వాక్యం మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. అక్రమమైన దారిలోనికి దేవుని వాక్యం ఎన్నడూ నడిపించు. పాపాన్ని పాపంగా హెచ్చరించి, గద్దించి, దిద్ది, బుద్ధి చెప్పిందే దేవుని యొక్క వాక్యం. ప్రియార, ఎక్కడ కూడా మనల్ని వాక్యం అపవిత్రతలో కానీ, అన్యాయంలో కానీ, అక్రమంలో కానీ నడిపించు. నీతిని బట్టి, పూర్ణ విశ్వాస్యతను బట్టి నీ శాసనము నీవు నియమించితివి. దేవుడు వాక్యంలో ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, శాసనాలు ఇచ్చాడు. ఇవి దేవుడు నియమించాడు. ఇవి ఎవరి కోసం నియమించబడ్డాయి అంటే, 1, నీతిని బట్టి జీవించే వారి కోసం ఇవి నియమించబడ్డాయి. 2, పూర్ణ విశ్వాస్యతను బట్టి ఇవి నియమించబడ్డాయి. అంటే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారు, ఎవరైతే దేవుని మీద విశ్వాసముతో జీవిస్తారో వారికి మాత్రమే ఇటువంటి శాసనములు నియమించబడ్డాయి. అన్యులకి ఇవ్వలేదండి. బైబిల్లో చెప్పబడుతున్న మాట, యాకోబునకు దేవుడు తన వాక్యాన్ని తెలియజేశాడ. ఆయన వాక్యం ఉపదేశం ఎవరికి ఇస్తాడు? ఆయన నమ్మిన వారికి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి. అంతే, అందరికీ దేవుని వాక్యాన్ని దేవుడు ఇవ్వడు ప్రియులారా. అందుకే కొంతమందికి దేవుని వాక్యం అర్థం కాదు. ఈ వాక్యములో దేవుని ప్రేమ ఉంది, ఈ వాక్యములో దేవుని పరిశుద్ధత ఉంది, ఈ వాక్యములో దేవుడు మన కోసం ఇచ్చిన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి కనిపించవు, ఎవరికి లోకస్తుడు ఎవరు కనిపించవు. మనోనేత్రములు వెలిగించబడిన వ్యక్తికి మాత్రమే ఈ మహిమైశ్వర్యం కనబడుతుంది. చాలామందికి అందుకే వాక్యం చదవటం యొక్క వాల్యూ తెలియట్లేదు.
వాక్యం చదివితే ఏంటి ఆశీర్వాదం? వాక్యం వింటే ఏంటి ఆశీర్వాదం? వాక్యానుసారముగా నడుచుకుంటే, అలా జీవిస్తే ఏంటి ఆశీర్వాదం? చాలామందికి అర్థం కావట్లేదు అది. అందుకే చాలామంది పోగొట్టుకుంటూ ఉన్నారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనల్ని ఎప్పుడు కూడా నీతిని బట్టి, తన విశ్వాస్యతను బట్టి, దేవుడిచ్చిన వాక్యం కాబట్టి మనల్ని నీతి మార్గంలో నడిపిస్తుంది, మేలైన మార్గంలో నడిపిస్తుంది. మరొక మాట ఏంటంటే, నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనకి ధైర్యాన్ని చెప్తూ వస్తుంది. పూర్ణ విశ్వాస్యత అంటే పూర్తిగా నమ్మగలిగిన అనుభవం. ఎవరినైనా అలా నమ్మచ్చా భూమి మీద? ఎవరైనా ఒక మనిషిని చూపించండి, ఈ మనిషిని 100% నమ్మచ్చు అని చెప్పగలమా? ఎవరి మీద మనం అలా ఆధారపడలేం కదండి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. దేవుని వాక్యం నీతిని బట్టి, పూర్ణ విశ్వాస్యతను బట్టి మన కోసం వ్రాయబడింది. 139వ వచనం, నా విరోధులు నీ వాక్యములు మరచిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ప్రియులారా, ఈ వచనంలో వాక్యాన్ని మర్చిపోయేవాళ్ళు, వాక్యం మీద ఉన్న ఆసక్తితో, ఆసక్తి తన్ను తినివేస్తున్న అనుభవం, ఈ రెండు కూడా మనకు కనబడుతున్నాయి. అంటే ఒక వ్యక్తి ఏమో శరీరానుసారుడు, ఒక వ్యక్తి ఏమో ఆత్మానుసారుడు. శరీరానుసారుడైన వ్యక్తి ఆయన చేస్తున్న పని ఏంటంటే విరోధం పెట్టుకుంటున్నాడు, విరోధం పెట్టుకొని వాక్యాన్ని మర్చిపోతున్నాడు. అది శరీరానుసారమైన మనస్సు. వాళ్ళ వీళ్ళ మీద కక్షలు, శత్రుత్వం, మత్సరం, ద్వేషం, అసూయలు, ఇలాంటివన్నీ పెట్టుకున్న వ్యక్తి హృదయంలో వాక్యం ఉండదు. దేవుని వాక్యం పరిశుద్ధమైంది. హృదయం నెమ్మదిగా ఉంటేనే దేవుని వాక్యం మనలో ఉంటుంది. హృదయం నెమ్మదిగా లేకపోతే దేవుని వాక్యం మనలో ఉండదు ప్రియులారా. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి. మన మనస్సులో ఏ తలంపులు ఉండకూడదు, కేవలం దేవునికి వచ్చిన తలంపులు మాత్రమే ఉండాలి. అప్పుడే దేవుని యొక్క వాక్యం మనకు అర్థమవుతుంది. ఆ తలంపులు, ఈ తలంపులు అన్నీ పెట్టుకున్న వ్యక్తి హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఉండదు. ఉంటే దేవుని వాక్యానికి చోటు ఉండాలి హృదయంలో, లేదంటే దిగుళ్లకు, చింతలకు, బాధలకు, భయాలకు, విచారాలకు, వీటికి స్థానం ఉంటా ఉంటుంది ప్రియులారా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యమునకు మాత్రమే మనం స్థానం ఇవ్వటం మనం నేర్చుకోవాలి ప్రియులారా. నా విరోధులు నీ వాక్యములు మరచిపోదురు అంటే ఒక వ్యక్తి మీద పెట్టుకునే శత్రుత్వం మనల్ని దేవుని వాక్యం మర్చిపోయేలా చేస్తుంది. ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి. రెండవది, కావున నా ఆసక్తి నన్ను భక్షించొచ్చున్నది అంటున్నాడు. అంటే ఈయనకు ఒక ఆసక్తి ఉంది, అది ఆయన తినేస్తుంది. దేని మీద ఆసక్తి? దేని మీద ఈయనకు ఆసక్తి అంటే వాక్యము చదువుకునే దాని మీద ఈయనకు ఆసక్తి అంట. వాక్యాన్ని ఎప్పుడు వినాలి, వాక్యానుసారంగా నేను ఎలా నడుచుకోవాలి. అందుకే ఇక ఈ భాగం అంతట్లో వాక్యం చదువుతూ దావీ చేసే ప్రార్థన, నీ మార్గం నాకు బోధించు, నీ కట్టడలు నాకు నేర్పించు, నడవటం నాకు నేర్పించు, త్రోవ చూపించు, ఇవి దావీదు అడిగే దేవుణ్ణి. చూసారా, నా ఆసక్తి నన్ను భక్షించొచ్చును. ఇది ఒక రకంగా ఒక ప్రవచన వాక్కు, యేసుక్రీస్తు ప్రభువారి గూర్చిన ఒక ప్రవచన మాట. ఈ మాట యేసు ప్రభువారి శరీరధారిగా భూలోకంలో జీవించే కాలంలో ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికి పౌరులు అమ్ముతున్నవారు, గోవులు అమ్ముతున్నవారు, ఆ గొర్రె పిల్లలు అమ్ముతున్నవారు, వాళ్ళందరూ అక్కడ బలిపీఠాలు కట్టుకున్నారు, వాళ్ళందరూ చిల్లర వ్యాపారం చేస్తున్నారు. అక్కడ పేదవాడిని దోచుకునేంత డబ్బు బయట నుంచి వచ్చింది, లోపలికి బలివ్వటానికి అంగీకరించరు, అనుమతించరు. ఇక్కడే కొనాలి, ఇంత కట్టి వెళ్ళాలి, ఇది అక్కడ జరుగుతున్న వ్యాపారం. ఆ పరిస్థితుల్లో దేవుడు దాన్ని చూసినప్పుడు ఎంతో దుఃఖపడ్డాడు. యేసుప్రభువారు వెంటనే ఆయన చేసిన పని ఏంటి అంటే, ఒక్కరోడా తీసుకున్నాడు, వాళ్ళందరి బలిపీఠాలు పగలగొట్టేశాడు, వాళ్ళందరినీ వెళ్ళగొట్టాడు మందిరంలో నుంచి. అప్పుడు శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారంట, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని రాయబడింది కదా. దావీదు ఏమంటున్నాడు? నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అది జ్ఞాపకం చేసుకున్నారంట శిష్యులు అక్కడ. 140వ వచనం, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. ప్రియులారా, దేవుని వాక్యం మిక్కిలి స్వచ్ఛమైనది, ప్యూర్ అంటే ప్యూర్, పరిశుద్ధమైన వాక్యం. ఇంకంతే, దాంట్లోకి ఎటువంటి అనుమానం లేదు ప్రియులారా.
అందుకే అది నీ సేవకునికి ప్రియమైనది అంటున్నాడు భక్తుడు. వాక్యం ఎవరికిష్టం? దేవునిని ప్రేమించే వారికి ఇష్టం. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని యొక్క శక్తి అంట ప్రియ. చాలామందికి వాక్యం యొక్క వాల్యూ అర్థం కావట్లేదు, అందుకే బైబిల్ చదవలేకపోతున్నారు, అందుకే దేవుని వాక్యానుసారంగా నడుచుకోలేకపోతున్నారు. కొంతమంది అంటారు, అమ్ము ఇంత ఖచ్చితంగా ఉండాలంటే మా వల్ల కాదండి. అయ్యో, పరిశుద్ధ జీవితంలో ఉన్న ఆశీర్వాదం ఏంటో చూడండి. పరిశుద్ధ జీవితంలో ఎంత దీవించబడతారో మీరు చూడండి ప్రియులారా. తప్పనిసరిగా గొప్ప ఆశీర్వాదం పరిశుద్ధ జీవితంలో రాయబడింది. ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. ప్రభా, నీ మాట ఎంత అద్భుతమైందో కదా, నీ మాట నాకెంత ఇష్టం. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, దేవుని వాక్యం మరి మీకు ఇష్టమేనా? ఎంత ఇష్టం మీకు దేవుని యొక్క వాక్యం? ఆ భక్తుడు చెప్తున్నాడు, నాకెంతో ఇష్టం, మిక్కిలి ప్రియమైనది. అంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే కూడా నాకు అత్యంత ఇష్టమైంది ఏంటంటే నీ వాక్యం నాకు ఇష్టమైంది ప్రభువా అని చెప్తున్నాడు. చూసారా ప్రియులారా? కాబట్టి మనం నేర్చుకుందాం, దేవుని వాక్యం మనందరికి ఎంతో ప్రియమైంది ప్రియులారా. 141 వచ్చిన, నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములో నేను మరువను. ప్రియులారా, ఈ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా నేను ఒక అల్పుణ్ణి, నిరాకరింపబడిన వాడిని. ఈ లోకంలో యేసు ప్రభు నమ్ముకున్న వారు కానీ ప్రార్థనకు వచ్చేవారు కానీ ఎట్లాగ చూడబడతారంటే, కొన్నిసార్లు ఎందుకు పనికిరాని తక్కువ వారిగా చూడబడతారు. అల్పుడను, నిరాకరింపబడిన వాడును అని భక్తుడు ఇక్కడ చెప్పటం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారు. అల్పుడు, నిరాకరింపబడిన వాడు, చూసారా? అంటే అత్యంత తక్కువ వ్యక్తి, తృణీకరించబడిన వ్యక్తి. లోకంలో యేసు ప్రభువును నమ్ముకొని అనేక సార్లు అనేక మంది ఇలాగే ఎదుర్కొన్నారండి. అప్పటి వరకు ఎంతో గౌరవంగా చూడబడ్డ వారింట్లో, అప్పటి వరకు ఎంతో గనులుగా చూడబడిన వారింట్లో, కానీ యేసు ప్రభువును నమ్ముకున్న ఒకే ఒక్క కారణం వాళ్ళని ఎంతో అల్పులుగా, నిరాకరింపబడినట్లుగా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆత్మీయ జీవితంలో కూడా ప్రియులారు, ఆత్మీయుల మధ్యలో కూడా కొంతమంది అలా తక్కువగా చూడబడిన అనుభవాలు ఉన్నాయి ప్రియులారు. అల్పుడను, నిరాకరింపబడిన వాడు, అయినను నీ ఉపదేశం నేను మరవను. ప్రభువా, శ్రమ వచ్చిందనే వాక్యాన్ని మర్చిపోను, కష్టం వచ్చిందనే వాక్యాన్ని మర్చిపోను, వాక్యాన్ని నేను పొరపాటును కూడా విడిచిపెట్టను ప్రభువా. ఇది ఈ భక్తుడి యొక్క తీర్మానం ప్రియులారు. అపొస్తలుడైన పౌలు భక్తుడు కూడా రాసిన వాక్యం మాట ఏంటంటే, శ్రమైన, హింసైన, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఏది ఎడబాపుతుంది? ఏది మమ్మల్ని క్రీస్తు ప్రేమ నుండి దూరం చేస్తుంది అంటాడు? ఏది మమ్మల్ని దూరం చేయలేదు, ఎందుకంటే మేము క్రీస్తు కొరకు జీవించాము. ప్రియులారా, లోకంలో చాలామంది యేసు ప్రభు నమ్ముకుంటున్నారు, కానీ యేసు ప్రభు చేసిన బలియాగం ఏంటి, దాని వాల్యూ ఏంటి అనేది గ్రహించలేకపోతున్నారండి. చాలామందికి అది అర్థం కావట్లేదు. ఏదో యేసు ప్రభు నమ్ముకుందాం అన్నట్టు నమ్ముకున్నారు, ఏదో వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి నేను నమ్ముకుందాం, ఏదో కలిసి వస్తుందని చెప్తున్నారు కాబట్టి నమ్ముకుందాం, ఇట్లా అనుకుంటున్నారు. కాదు కాదు, అసలు పాపం అంటే ఏంటి, పాపం వల్ల వచ్చే జీతమైన మరణం ఏంటి, నరకం ఏంటి, ఎంత భయంకరమైంది, పాపంలో ఉన్న వ్యక్తి నరకానికి వెళితే ఎలా ఉంటుంది అతని పరిస్థితి, పాపం పట్టుకుంటే, పాపం యొక్క శాపం అనుభవిస్తే ఎలా ఉంటుంది అతని పరిస్థితి, పాపముల శిక్ష యేసుక్రీస్తు ప్రభు ఎందుకు భరించాల్సి వచ్చింది, ఆయన భరించకపోతే ఏంటి పరిస్థితి, పరలోకం ఎలా ఉంది, నరకం ఎలా ఉంది, దేవుడు ఎవరు, పాపం ఏంటి, పాపం యొక్క తీవ్రత ఏంటి, పాపానికి వచ్చే శిక్ష ఏంటి, ఈ విషయాలన్నీ మనకు తెలియాలండి. అందుకే యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకోండి అని చెప్తున్నాడు. ప్రియులారా, దేవుడు ఎంత ఉత్తముడు మనం తెలుసుకోవాలి, ఏం చేశాడు దేవుడు మన కోసం అది తెలుసుకోవాలి. ఊరికే దేవుని నమ్ముకున్నాం అన్నట్లుగా ఉండొద్దు. దేవుడు ఏం చేశాడు, ఎలాగో మనల్ని రక్షించాడు, ఆయన మన కోసం తన రక్తమంతా కార్చాడండి, మన కోసం తన ప్రాణం పెట్టాడండి, మన కోసం గొప్ప బలియాగం చేశాడు. ఎందుకోసం? నరకము నుండి మనల్ని రక్షించాలి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని పొందలేకపోతున్నారని రోమ 3:23 వ్రాయబడింది. ఇప్పుడు ఆ ప్రకారం మనుషులైన వారందరూ పాపులే. పాపి అయిన వ్యక్తి చనిపోతే ఎక్కడ పోవాలంటే నిత్య నరకానికి వెళ్ళాలి. ఆ నరకం నుండి మనల్ని రక్షించడానికే కదా క్రీస్తు ప్రభు మన కోసం ప్రాణం పెట్టింది. కాబట్టి ప్రియులారా, మనం ప్రభుకు నమ్మకస్తులుగా జీవించవలసిన వారమై ఉన్నాం. భక్తుడు చెప్తున్న మాట చూడండి, అయినా నీ ఉపదేశం నేను మరువను. 142 నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. ప్రియులరా, దేవుడిచ్చే నీతి శాశ్వతమైనది, పర్మనెంట్.
దేవుడిచ్చేది ఏదైనా పర్మనెంటేనండి. లోకంలో మనం తెచ్చుకున్నది ఏదైనా అశాశ్వతమే. లోకము దాని ఆశలు గతించిపోతాయి. ఈ లోకంలో ఉన్న ధనవన్ సంపదలన్నీ మాయమైపోతాయి, గతించిపోయేవి ఇవన్నీ. కానీ దేవుని నీతి శాశ్వతమే, దాన్ని సంపాదించుకొని యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధ జీవితం జీవిస్తూ పాపక్షమాపణ పొందిన ఆ నీతిని సంపాదించుకోండి పిల్లలారా. అదే క్రైస్తవ జీవితం అంటే, యేసు ప్రభు నమ్ముకోవటం అంటే అదే. ఏదో దేవుడిగా నమ్ముకుంటాను, నేను అనుకుంటాను మనస్సులో, నేను కూడా కొంచెం ప్రార్థన చేసుకుంటాను, కాదు. దేవుని నీతిని సంపాదించుకోవాలి. మన అవినీతి పోవాలి, మన మారు మనస్సు పొందాలి, దేవుని మనస్సు మనం ధరించుకోవాలి, ఆ పరిశుద్ధ జీవితం మనం జీవించాలి. అదే మనం నేర్చుకోవాలి పిల్లలారా. తర్వాత చెప్తున్నమాట, నీ నీతి శాశ్వతమైంది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యం. ప్రభా, నీ వాక్యం ఎంత అద్భుతమైందయ్యా. నీ వాక్యం కేవలము సత్యము అంటున్నాడు. అంటే ప్రభా, నీ వాక్యం వింటే చాలు, అది ఎప్పుడు కూడా న్యాయమైందే, సత్యమైందే. ఆ వాక్యం నన్ను సత్య మార్గంలో నడిపిస్తుంది. ప్రియులారా, అప్పుడప్పుడు కొన్నిసార్లు మనుషుల మధ్యలో సంభాషణ జరిగేటప్పుడు అవును నిజం అని ఖచ్చితంగా చెప్తాం. అంటే అప్పటి వరకు ఒక అబద్ధం వెలుబడి చేస్తుంది అక్కడ, అప్పటి వరకు ఒక మోసం వెలుబడి చేస్తుంది, అది ఎవరు గ్రహించట్లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి, దాని గురించి తెలిసిన వ్యక్తి వచ్చి అలా కాదు ఇలా ఇది ఇదిలా ఇలా ఇలా క్లారిటీగా చెప్పినప్పుడు అవును నిజమే అంటారు. అంటే అర్థం ఏంటి, అప్పటి వరకు నిజాన్ని తెలుసుకోలేక అబద్ధాన్ని నమ్మిన ప్రజలు ఇప్పుడు నిజం తెలుసుకొని నిజం వైపుగా వస్తున్నారు. అదేనండి యేసు ప్రభు నమ్ముకోవటం అంటే. లోకంలో ఒంటరిగా బ్రతుకుతున్నాం, దిక్కెవరో తెలియట్లేదు, పాపం నుంచి విడిపించేవారు ఎవరో తెలియట్లేదు, పరలోకానికి తీసుకుని వెళ్ళేవారు ఎవరో తెలియట్లేదు. ఏమి తోచని ఈ జీవితానికి ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం, ఒక ఆధారం యేసుక్రీస్తు ప్రభువే కదా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు వెళ్ళలేడు. యేసు ప్రభువు చెప్పారు, క్లారిటీగా చెప్పారు, పరలోకానికి ఆయనే దారి అని. అంటే ఆయన తప్ప పరలోకం వెళ్ళటానికి మార్గం ఇంకోటి లేదు అన్నది వాస్తవం. ప్రియుడా, మన జీవితంలో అందుకే మనం దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం తప్పనిసరిగా మనం జీవించాలి. ప్రతిదినం ప్రార్థన చేయాలి, ప్రతిదినం వాక్యం చదవాలి, ప్రతిదినం దేవునితో సహవాసం చేయాలి. ప్రియుడా, ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట, నీ నీతి శాశ్వతమైన, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. 143వ వచనం, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. ప్రియులరా, ఒక అద్భుతమైన ఆత్మీయ అనుభవం కదండి. ఈ కీర్తనల గ్రంథంలో ఎక్కువ ఒక మనిషి అనుభవించిన ఆ వ్యక్తిగతమైన అనుభవాలు ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటాయండి కీర్తనలో. ఇడేమంటాడు, శ్రమ వేదన నన్ను పట్టినాయి. శ్రమలు లేని మానవుడు భూమి మీద ఎవరు ఉండరండి. యేసుప్రభుని నమ్ముకున్నా యేసుప్రభుని నమ్ముకోకపోయినా, అయితే యేసయ్య ద్వారా దొరికే ఆదరణ అది అద్భుతమే, వాక్యం ద్వారా దొరికే ఆదరణ అది అద్భుతమే. శ్రమ నన్ను పట్టుకుంది, వేదన నన్ను పట్టుకుంది. శ్రమలో వచ్చేది వేదనే కదండి, శ్రమలో సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? శ్రమలో వచ్చేది వేదన, కన్నీరు పట్టుకున్నాయి నన్ను. ఇప్పుడేం చేయాలి? చాలామంది ఏం చేయాలి అర్థం కాక ఏడుస్తూ కూర్చున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎవరి మీదో కోపం ఎవరి మీదో చూపించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎవరి మీద కోపం చూపించలేక ఇంట్లో వస్తువులు పగలగొట్టిన వాళ్ళు ఉన్నారు. ఏమిటిది అంటే శ్రమ పట్టుకుంది, వేదన పట్టుకుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? నీ శ్రమలో నువ్వేం చేయాలి? నీ వేదనలో నువ్వేం చేయాలి? ఈ భక్తుడు ఏం చేశాడో తెలుసా? నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేస్తుంది. అంటే శ్రమ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడంటే, ఆ వేదనలో ఉండటానికి ఇష్టపడలేదు కానీ సంతోషం కలిగించే దారి ఎక్కడని ఎత్తుక్కుంటా వెళుతున్నాడు. ఆ దారి ఎక్కడుంది అంటే దేవుని యొక్క ఆజ్ఞల్లో ఉంది అని ఆయన కనుక్కున్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలగజేస్తుంది. ప్రభువా, శ్రమలో నాకు సంతోషం ఏంటి? నీ వాక్యమే. వేదనలో నాకు సంతోషం ఏంటి? నీ వాక్యమే. లోకంలో ప్రియులారా, మీరు ఇటువంటి శ్రమల మధ్య జీవిస్తున్నారు, ఎటువంటి కష్టాలు కన్నిటి మధ్య మీరు జీవిస్తూ ఉన్నారు, ఇప్పుడు ఒక్కసారి మీరు దేవుని యొక్క వాక్యం వైపుగా మీ దృష్టిని మరల్చండి. ఎక్కువ వాక్యం చదవండి, మీ శ్రమలన్నీ పక్కన పెట్టండి, మీ శ్రమలు మీ మనస్సును పిండి వేసే ఆలోచనలన్నింటినీ ఒక్క నిమిషం అలా ఆపండి. వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యముతో మీ మనస్సును నింపుకోండి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. వాక్యంలోని జీవం మీరు పొందుకోగలుగుతారు, తద్వారా శక్తిని పొందగలుగుతారు. ఆ శ్రమను జయించే శక్తి
వాక్యంలోనే కలుగుతుందండి. ఆపత్కాలమున నువ్వు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తావని దేవుడు చెప్పాడు. నీ ఆపదలో నీ కష్టాల్లో నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకో, దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నువ్వు మహిమపరుస్తావు. దేవుడు తనకు మహిమ తెచ్చుకోవటానికి నేను తప్పనిసరిగా విడిపిస్తాడు, దేవుడు తప్పనిసరిగా నీ శ్రమ నుండి నిన్ను విడిపిస్తాడు, దేవుడు తప్పనిసరిగా నీ వేద నుండి నిన్ను విడిపిస్తాడు. ప్రియులారా, ఈ లోకంలో ఎంతో అన్యాయం, ఎంతో జరుగుతాం, ఎంతో అక్రమం, ఎంతో మోసం, ఏది నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితి అక్కడక్కడ కనబడుతుంది. కానీ దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టాడు, ఎప్పటికీ నీకు దూరంగా ఉన్నాడు. శ్రమ వేదనలో నువ్వు వెళుతూ ఉంటే వాక్యంలో ఉన్న సంతోషాన్ని అనుభవించు. మానవ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఇదేనండి. సంతోషం ఎక్కడుంది అని ఒక వ్యక్తి అంట వెతికాడంట. బంధువుల్లో వెతికాడు, పార్టీల్లో వెతికాడు, సినిమాల్లో వెతికాడు, త్రాగుబోతుల్లో తనంలో వెతికాడు, అన్ని రకాల సుఖభోగాల్లో వెతికాడు. ఎక్కడ సంతోషం దొరకదు. సంతోషంగా అనిపించినట్టున్నాయి కానీ భయంకరమైన ఆవేదన కలగజేస్తా వచ్చినట్టు. మరి ఎక్కడుంది సంతోషం అని వెతికితే యేసులో ఆ సంతోషం దొరికింది, దేవుని యొక్క వాక్యంలో ఆ సంతోషం దొరికింది, పరిశుద్ధ జీవితంలో ఆ సంతోషం దొరికింది, పాప భారము నుండి విడుదల పొందటంలో ఆ సంతోషం దొరికింది. ప్రతి వ్యక్తి తన గుండెల్లో మోసుకున్నది ఏంటి? పాపం. పాపం యొక్క భారం ఎక్కడుంది? ప్రతి వ్యక్తి హృదయంలో ఉంది. చేసిన పాపాలు ఎక్కడున్నాయి? నీ హృదయం అనే పలక మీద చెక్కబడి ఉన్నాయి. అందుకే నీకు అంత బరువు అయిపోతున్నాయి. ఒక వ్యక్తి ఒక పాపం చేసే కొలది ఆ పాపం ఎక్కడ రాయబడుతుంది అంటే మన మనస్సు అనే పలక మీద రాయబడుతుంది. ఇక్కడ ఒక్కొక్క పాపం పెరిగే కొలది ఇక్కడ బరువు ఏర్పడుతూ ఉంటుంది. అందుకే సమాధానం లేదు చాలామంది హృదయాల్లో, అందుకే సమాధానం లేకుండానే జీవిస్తున్నారు. ప్రిలారా, మీ పాపములను విడుదల పొందితేనే నీకు సమాధానం. నువ్వు పాప క్షమాపణ పొందితేనే నీకు నెమ్మది. నీ పాప క్షమాపణ పొందితేనే నీకు సమాధానం, నెమ్మది, సంతోషం. యేసు రక్తంలో కడగబడితేనే అనుభవం దొరుకుతుంది. యేసయ్య సిలువ యొద్ద నువ్వు పశ్చాత్తాపడి నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించు ప్రభువా, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభువా అని నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేస్తేనే నీకు విడుదల దొరుకుతుంది. ఈ భక్తుడు ఏమని చెప్తున్నాడు? నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలగజేస్తున్నాయి. 144 నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి అంటే ప్రిలరా, దేవుని వాక్యం పర్మనెంట్గా మనల్ని నీతినిచ్చేదండి. ఈ లోకంలో యేసుప్రభు నమ్ముకున్న వ్యక్తి పరలోకంలో కూడా యేసుప్రభు నమ్ముకుంటాడు. ఇహమందు పరమందు ఉండే ఏకైక దేవుడు యేసుక్రీస్తు. ఆయన ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. ఇక్కడ ఆయన నమ్ముకు నీతిమంతుడిగా మార్చబడిన వ్యక్తి అక్కడ నీతిమంతుడిగా ఉంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే సడన్గా చనిపోయిన తర్వాత ఏదో గబక్కన మారిపోదాం అనుకుంటారు. చనిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు, చనిపోక మునిపే నువ్వేదైనా చేయాలి. అవును ప్రియులారా, నేర్చుకోండి సత్యం. మరణం రాక మునిపే మనం ప్రభువు నమ్ముకోవాలి, మరణం రాక మునిపే మనం రక్షణ పొందాలి. అంతేగాని చనిపోయిన తర్వాత సడన్గా రక్షణ పొందామని, చనిపోయిన తర్వాత సడన్గా దేవుని నమ్ముకుందామని అనుకోవటం కుదరదండి. అవకాశం లేదు ప్రియులారా. అందుకే ఇప్పుడే మిక్కిలే అనుకోలేస్తాం. ఇదే రక్షణ దినం అని దేవుని వాక్యం చెప్తుంది. నీ వాక్యములు నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. ఇప్పుడు ఎందుకు దేవుని వాక్యం ఇచ్చింది మనకి? ఈ వాక్యాన్ని ఇక్కడ చదివి వాక్యానుసారంగా నడవటం నేర్చుకోవాలి. ఈ ప్రవర్తన పరలోకంలో మనం జీవించే జీవిత విధానం. ఇక్కడ నువ్వు వాక్యాన్ని నేర్చుకోలేకపోతే నువ్వు పరలోకంలో ఎలా ఉంటావు? ఇక్కడ వాక్యం చదవలేకపోతే నువ్వు పరలోకంలో ఎలా నడుచుకోవాలో నీకేం తెలుస్తుంది? అందుకే వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగు. తప్పనిసరిగా వాక్యాన్ని చదవాలి. అందుకే నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము అంటున్నాడు భక్తుడు. ప్రభువా, నేను బ్రతకాలి, నాకు తెలివి దయచేయి. ఈ లోకంలో నిజంగా ఇది చాలా అవసరమైంది కదండి. చుట్టూ మోసం చేసేవాళ్ళు ఉన్నప్పుడు మనకేం కావాలి? తెలివి కావాలి. చుట్టూ అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నప్పుడు మనకేం కావాలి? తెలివి కావాలి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయి ప్రభువా, నేను బ్రతకాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, దేవుని వాక్యం నీకు తెలివినిస్తుంది, దేవుని వాక్యం నీకు ఆదరణిస్తుంది, దేవుని వాక్యం నీకు జీవం ఇస్తుంది, దేవుని వాక్యం నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టద్దు. చదవండి వాక్యాన్ని ప్రతిదినం, అనుసరించండి వాక్యాన్ని ప్రతి క్షణం మీ జీవితంలో. నిశ్చయంగా మీరు ఆశీర్వదించబడతారు. అటువంటి కృప దేవుడు మీకు అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎంతమంది మా ప్రియులు కార్యక్రమం చూస్తున్నారు తండ్రి,
ఆ ప్రియులందరూ మీరు దర్శించండి. నీ వాక్యంలో సత్యంలో మీరు మాకు నేర్పిస్తున్నందుకు నీకు స్తోత్రం. నీ వాక్యానుసారంగా నడుచుకోవటానికి, వాక్యం యొక్క విలువ మేము గ్రహించడానికి కృపదయచ్చాయి. ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డల్లో తండ్రి, ఎవరెవరైతే రక్షణ పొందలేదు ఇంకా, ఆ బిడ్డలు త్వరగా రక్షణ పొందడానికి సహాయించండి. దూరంగా పాపంలో జీవిస్తున్న బిడ్డలు దర్శించండి. పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళాలి అనే భయం వారిలో పెట్టండి. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితం జీవించటకు, నీ రక్తంలో కడగబడటకు, నీతిమంతులుగా మార్చబడటకు బిడ్డలకు సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఇంటిని ఆశీర్వదించండి, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు ఆదరించండి, శక్తిని బలమును దయచేయండి, నెమ్మదిని దయచేయండి. యవనస్తులను దర్శించండి, వాక్యానుసారంగా బలవంతులుగా మార్చబడటానికి సహాయించండి. ప్రతి ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రకాశమానమైన భవిష్యత్తు బిడ్డలకు దయచేయండి. బిడ్డలకు మీ దీవెన దయచేయండి, ఆశీర్వదించి బలపరచమని బిడ్డలందరికీ మీరే తోడు నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ నాన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారు నమ్ముతున్నాను. మీరు పొందిన మేళ్ళు మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. అభిషేక అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు అభిషేక అగ్ని ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు. స్థలం అరండలపేట 15/2 గుంటూరు. తప్పకుండా రండి. మీ ప్రతి ఒక్కరి సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించబడను. ప్రతి ఆదివారం జరిగే ఈ ఆరాధనలో తప్పకుండా పాల్గొనండి. మీ కానుకలు, మీ ప్రేమ పూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 1158944296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 000-3726. మీరు మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 888-666-7676. మరి ఒక నంబర్ 7075599777.